రకాలుగా ఫోన్ కాల్స్ రావడం కానివ్వండి, ఎన్ని రకాలుగా ఎంతమంది విద్యార్థులు కంప్లైంట్ చేయడం, విద్యార్థి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం, అయ్యో నా పిల్లోనికి మొన్నటి వరకు 90% వచ్చింది, ఉన్నట్టుండి సడన్గా 45% రావడం ఏంది, అసలు మాకు అర్థమైతే లేదు, ఏదో జరిగింది ఏదో జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొన్న ప్రెస్ మీట్లో నోరు జారి మరి అశోక్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో దాని తర్వాత మొత్తము బూటకం అంతా బయటపడడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం వహిస్తూ మరి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఈ విద్యార్థుల జీవితంతో ఒక ఇట్లా చేస్తున్నారంటే అసలు పట్టించుకోకుండా, అసలు ఇంత జరుగుతున్నది, దగ్గర దగ్గర 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కనీసము అసలు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మంత్రి కానివ్వండి, లేకుంటే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎవరొకరు ముందుకొచ్చి ఎవరు భయపడకండి, మీకేం కాదు, మళ్ళీ ఒకసారి టోటల్గా మేము రీవాల్యుయేషన్ చేపిస్తాము అని చెప్పి కనీసం కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏమంటే ట్విట్టర్లలో మెసేజ్లు పెట్టడం తప్ప బయటకు వచ్చి దారుణంగా మీడియాని కూడా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంత దురదృష్టకరం, ఈ పిల్లల భవిష్యత్తుతోని వీళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు, ఈ పిల్లల భవిష్యత్తుతోని వీళ్ళు చెలగాటం ఆడుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మొత్తానికి మొత్తము ఏదైతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఉన్నాయి మొత్తానికి మొత్తము మళ్ళొకసారి రీవాల్యుయేషన్ చేయాల్సిందే, అది మాన్యువల్గా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరేదో ఎంక్వైరీలు చేస్తామని చెప్పో ఇంకోటి చేస్తామంటే మాకు నమ్మకం లేదు. 3 సంవత్సరాల క్రితం ఎంసెట్ రిజల్ట్స్ ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు ఏదో చేసేస్తాం, ఇలాంటిది ఎప్పుడు కానివ్వకుండా చూస్తామని చెప్పారు. ఈరోజు వరకు కనీసం ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయలేదని చెప్పి మొన్న మన వాళ్ళు చెప్తా ఉన్నారు. మొన్న జనవరిలో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని చెప్పి మొన్న ఇంక్వైరీ ఏమైందని చెప్పి ప్రశ్నిస్తే ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారంటే మీకు ఎంత సీరియస్నెస్ ఉన్నది దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక బాధ్యతతో మీరు ఒక బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు కనీసము ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పకుండా, అప్పచెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ బాధ్యత చేయకుండా మొత్తం విద్యార్థులను ఎంతో అన్యాయం పాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇమీడియట్గా ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వాళ్ళకి ఎక్స్క్రేషియా ప్రకటించాలి. అదే కాకుండా బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు కనీసం బయటకు వచ్చి మీరు ఏం భయపడకండి, పిల్లలు మీరు ఏం భయపడకండి, నేను ఉన్నాను అని చెప్పి దారుణం కల్పించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారు కాకపోతే కనీసం కేటీఆర్ గారు అని వచ్చి ఒక వీడియో మెసేజ్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థి విద్యాశాఖ మంత్రి పైన ఎవరికి నమ్మకం లేదు, ఆయన దగ్గర ఎటువంటి అధికారం ఉందని కూడా ఎవరికి అనిపించడం లేదు. కాబట్టి కేటీఆర్ గారు కానీ లేకుంటే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇమీడియట్గా బయటకు వచ్చి మొత్తం విద్యార్థులకి విద్యార్థి పేరెంట్స్ అందరికీ కూడా నేనున్నానని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను విద్యార్థుల పక్షాన ఒక నేను కూడా ఒక పేరెంట్ని, ఇద్దరు పిల్లల పేరెంట్ నేను, కాకపోతే చిన్నపిల్లలు, కానీ నేను అర్థం చేసుకోగలుగుతాను ఎంత బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లు ఎలా ఉంటుందంటే అందరు రీవాల్యుయేషన్కి పెట్టుకోలేరు. ఇవాళ మొన్న ఈరోజు ప్రెస్లో ఒకటి చూశాను నేను, ఎవరికైతే డౌట్ ఉంది వాళ్ళు రీవాల్యుయేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుందామని పోతే అక్కడ వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. ఇంత దురదృష్టం, ఎంత నాన్ సీరియస్గా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. సరే, రీవాల్యుయేషన్ అనేది ఎవరు పెట్టుకుంటారు, ఎవరైతే 90% రావాల్సిన ఎవరైతే ఫెయిల్ అయ్యిందో వాడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటాడు. కానీ 65% 75% ఉన్నోనికి సడన్గా 45% వస్తే నా బతికి ఇంతేనేమో, నాకు ఇంతే మార్క్స్ వచ్చినట్టునే అని చెప్పి వాడు రీవాల్యుయేషన్ కూడా వెళ్ళరు. కాబట్టి పూర్తిగా A to Z ప్రతి ఒక్కరు, ప్రతి ఎంతమంది అయితే అపియర్ అయ్యిండ్రు ప్రతి ఒక్కరిది రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.